నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ మీరు నరేంద్ర మోడీ గారు మాట్లాడడం చూస్తే ఎక్కడా కూడా అహంకారం కనిపించదు మేము కష్టపడి పని చేశాము కాబట్టి ఆ వినమ్రతతో ఆత్మవిశ్వాసంతో నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఈసారి 370 సీట్లు దాటాలి అని అంటుంది మనం కాదు అందరూ అంటున్నారు సో మనం ఖచ్చితంగా దాటుతాము అనే ఒక కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు ఆయన 3 నెలల నుంచి కూడా 2025లో మళ్ళీ నేను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనము 3వ ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం ఎదుగుతుంది అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఎక్కడా కూడా మీకు మా నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలి చూస్తే మీకు కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది వింత కనిపిస్తుంది అండ్ ఇంకొకటి నేను చెప్తున్నాను అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒక అంటే రైవల్స్ గా శత్రువులుగా చూడదు వాళ్ళను ఒక ఎలక్షన్స్ లో పోటీదారులుగా చూస్తుంది మనం ఏ విధంగా ప్రజాపాలన సాధించడంలో పోటీ పడాలి ప్రజలను దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో మేము పోటీదారులుగా చూస్తాం తప్ప శత్రువులుగా చూడము ఇది మనం అద్వానీ గారి టైం నుంచి కూడా చూస్తూ వచ్చారు అద్వానీ గారి టైం తర్వాత ఇప్పుడు చూసామంటే మోడీ గారి టైంలో కూడా మేము అదే చేస్తున్నాము సాంబశివరావు గారు చాలా క్లియర్ కట్ గా నిన్న అమిత్ షా గారు చెప్పడం జరిగింది మనము 370 సాధించాలి అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు సీట్లు యాడ్ అవ్వాలి అంటే ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు నారక కుమార్ గారి స్పెసిఫిక్ క్వశ్చన్ కి కూడా ఎన్డీఏలో మేము ఎప్పుడు ఏ పార్టీలను కూడా మేమంతకు మేము వెళ్ళమని చెప్పలేదు డిఫరెన్సెస్ వచ్చి వెళ్ళాయి బట్ దేశ ప్రగతి కోసం ప్రజల అభివృద్ధి కోసం మాతో కలిసి వస్తామంటే మేము ఏ పార్టీతో అయినా ముందుకు తీసుకెళ్తాము ఆంధ్రప్రదేశ్ గురించి కూడా 2 పార్టీలు వెంట వెంటనే వచ్చారని అడిగితే చాలా క్లియర్ కట్ గా చెప్పారు ఆయన త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి సో దీంట్లో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి లాస్ట్ 10 డేస్ లో మీరు రామ్ మందిర్ ప్రతిష్ట తర్వాత చూసుకుంటే చాలా ముఖ్యమైన అలైస్ మాకు ముగ్గురు చేరారు ఒకటి అటువైపు జేడీయు నితీష్ కుమార్ గారు అండ్ ఇక్కడ ఆర్ఎల్డి చేరారు ఇటువైపు చూస్తే తమిళనాడులో కూడా ఇంకొక పన్నీర్ సెల్వం గారు సో మాకు ఆల్ ఓవర్ ఇండియా మీరు అటు బీహార్ లో నితీష్ కుమార్ గారు జాయిన్ అయ్యారు ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎల్డి మనకు తెలిసే ఉంటుందండి చరణ్ సింగ్ గారి మనవడు ఆయన జాయిన్ అయ్యారు ఇటు పన్నీర్ సెల్వం గారు జాయిన్ అయ్యారు ఈ రోజు ఎన్డీఏలో ఉన్న పార్టీలు 37 మేము అధికారంలో ఈ రోజు ఉన్న రాష్ట్రాలు 18 సో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈ రోజు చెప్తున్నాను సాంబశివరావు గారు మా నేతలు చెప్పిన మాట ఒక్కటే మనము భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి ప్రతి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి 2025 నాటికి 3వ ఆర్థిక వ్యవస్థగా అతి పెద్దగా అవతరించాలి ఈ భావజాలంతో మాతో కలిసి వచ్చే పార్టీలను కేంద్రము రాష్ట్ర అంటే జాతీయ నాయకత్వము రాష్ట్ర పార్టీతో మాట్లాడి డెఫినెట్ గా నిర్ణయాలు తీసుకుంటుంది అదే విధంగా అమిత్ షా గారు చెప్పారు సో ఆంధ్రప్రదేశ్ ప్రయోజన విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఈ ప్రజలు ఈ 10 ఏళ్ల పరిపాలనలో మీరు అంటే లాస్ట్ టైం చెప్తూ వచ్చారు ఇప్పుడు బీహార్ యూపీ కూడా వచ్చింది అని చెప్పి నేను మొన్న ఒక న్యూస్ ఐటమ్ చదివాను సాంబశివరావు గారు స్టార్టప్స్ విషయంలో భారతదేశంలో మోడీ గారి హయాంలో 100,000 పైగా స్టార్టప్స్ వస్తే మన రాష్ట్రంలో వచ్చింది 530 మనం ఎవరితో కాంపీట్ అవుతున్నాం తెలుసా ఉత్తరప్రదేశ్ తో బీహార్ తో కూడా కాదు ఇంకా బ్యాక్వర్డ్ మణిపూర్ అట్లాంటి రాష్ట్రాలతో కాంపీట్ అవుతున్నాం అంటే పైన నుంచి చూస్తే చివరి స్థానంలో స్టార్టప్స్ లో అదే విధంగా అప్పులు అంటే బాండ్స్ ఉంటాయి జిఎస్ జిడిపి లో ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది ఇప్పుడు ఒక పని ఒక కాంట్రాక్ట్ ఏదైనా చేస్తున్నాను అనుకోండి దానికి ప్రభుత్వం ఈ 6 నెలల్లో చెల్లించకపోతే నేనే బాధ్యత అని దాంట్లో ఏ రాష్ట్రం 1 లో ఉందో తెలుసా అది మన రాష్ట్రం ఇంకా నేను అప్పుల గురించి అయితే మనకు చాలా సార్లు డిస్కషన్లు అయ్యాయి మనము దానిలో చాలా మనకు వడ్డీలు కట్టడానికే దగ్గర దగ్గర సుమారు 30,000 జరుగుతోంది ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తేవాలంటే అది ఎటువంటి ఒక దార్శనికుడు ఒక నిబద్ధత కలిగిన ప్రభుత్వంతోనే సాధ్యం సో రాష్ట్ర ప్రజలని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అన్నింటికన్నా ముఖ్యం సాంబశివరావు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ ప్రగతి దీంతో పాటు దేశ అభివృద్ధి దేశ ప్రగతి దేశ భద్రత వీటిని దాంతో పాటు పార్టీ ప్రయోజనాలను కూడా పార్టీకి కూడా ఏది ముఖ్యమో అవన్నీ చూసుకొని ఖచ్చితంగా మా నాయకత్వం రాష్ట్రంలో మాట్లాడే నిర్ణయం తీసుకుంటుంది వినిషా మేడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నాయకులకు కొదవలేదు మీలాంటి యువతలు కూడా ముందుకొచ్చేశారు బాగా మాట్లాడగలిగిన వాళ్ళు సమాజాన్ని బాగా చదివిన వాళ్ళు అంటే ప్రణాళికను రచించగలిగిన వాళ్ళు చాలామంది వచ్చారు ముఖ్యంగా రాయలసీమకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత అంటే ఒక సామాజిక వర్గంలో అంటే వారు ఏ సామాజిక వర్గానికి చెందినవారో ఇక్కడ అప్రస్తుతం మనం అంటే వారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒకేలాగా చూస్తారు అందరికంటే గౌరవం మా అందరికి కూడా అంటే ఎందుకంటే మేడం వారు ఏ ఫైలు చదివినా
ఏ ఫైలు సంతకం పెట్టాలన్నా అక్షరం అక్షరం చదివి ఆ తర్వాత సంతకం పెడతారన్న విషయం మా అందరికీ మీ అందరికీ కూడా తెలుసు. ద బెస్ట్ సీఎం ఐ కెన్ సే. వారు రాజంపేట నుంచి పోటీ చేయబోతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ తరఫున వినిపిస్తున్నారు. కొనక మంచి నాయకులు అంటే రాయలసీమలో చాలా సీట్లు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచినే ఉన్నారు. ఎంపీ స్థాయిలో కూడా వ్యక్తులు ఉన్నారు. కానీ వారు పోటీ చేస్తారని చెప్పి ఇప్పుడే చాలామంది చెప్తా ఉన్నారు మేడం. ఎలా ఉండబోతోంది? వారు పోటీ చేస్తే మిథున్ రెడ్డి గారు డెఫినెట్గా ఓడిపోతారు, వెనకడుగు వేసినట్టు అని కూడా చెప్తున్నారు. వ్యక్తిగతంగా కాదు నేను చెప్పేది, అంటే బలమైన నాయకులు ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం అంతే. ఒక విషయం అయితే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే భారతీయ జనతా పార్టీ ప్రస్థానం 2 సీట్లతో మొదలై ఈ రోజు 303 సీట్లు వచ్చింది. అంటే నిన్న సర్వేల్లో కూడా మాకు వచ్చిన దాంట్లో 304 ఇండిపెండెంట్ గా బీజేపీకి వస్తుంది, అలయన్స్ లో మాకు 340 రావచ్చు అని అన్ని పొత్తులు అన్ని సర్వేస్ కూడా చెప్తున్నాయి. ఇక నేను ఇంకొక పాయింట్ మీకు ఏం చెప్తున్నానంటే 2014లో మాకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 31%, 2019లో 37, ఇప్పుడు ప్రిడిక్షన్ 40%. ఓట్లు మాకు ఎన్ని వచ్చాయో చూసుకుంటే 17 కోట్లు, 22.9 కోట్లు. ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. దయచేసి రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుకుందాం. మీరు చెప్పినట్టుగా అన్ని స్టేట్స్ కలిసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ ప్రపంచంలోనే. కాబట్టి ఏ రాష్ట్రంలో కూడా మీకు తక్కువ లేరు. ఏ రాష్ట్రంలో అయితే మీరు తక్కువ అనుకుంటున్నారో అంటే ప్రాతినిధ్యం లేదనుకుంటున్నారో అక్కడ మిత్రులను కలుపుకెళ్తున్నారు, ఆత్మవిశ్వాసంతో కలుపుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా వైనాట్ 543 అని మీరు మాట్లాడలా. అందుకనే భారతీయ జనతా పార్టీ దినదినం ఎదగడానికి కారణం అదే.